డాన్స్ రియాలిటీ షోలో తెలుగులో మంచి పేరు తెచ్చుకుందంటే అది డీ అని చెప్పాలి. డీ డాన్స్ షో మంచి టాప్ రేటింగ్ డాన్స్ షో. కారణం అందులో డాన్స్లే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఉంటాడు కదా రష్మితో పాటు, సో ఇద్దరు కలిసి ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేయకపోతారా చూస్తామా అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అభిమానులు. అంతేకాకుండా శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి వీళ్ళే కాకుండా మధ్య మధ్యలో వచ్చే స్పెషల్ గెస్టులు, సుధీర్తో పాటు అక్కడ అల్లరి చేయడానికి ప్రదీప్, వీళ్లతో పాటు హైపరాతి కామెడీ ఉండనే ఉంటుంది. సో హైపరాతితో పాటు గత సీజన్లో వర్షిణి ఉండేది, మరి ఇప్పుడు ఈ సీజన్లో లేదు. దానికి కారణం ఏంటి? అసలు సీజన్ మారగానే ఉన్నట్టుండి వర్షిణి కనిపించడం మానేసింది. ఆ ప్లేస్లో దీపిక పిల్లి అంటూ ఒక టిక్ టాక్ స్టార్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. సో తను ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. మామూలుగా అయితే ఇప్పుడు ఇన్స్టా రీల్స్ ద్వారా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది. సో సామాన్యులు తీసుకొచ్చి సెలబ్రిటీలు చేయడంలో టీవీకి మించిన ఆప్షన్ వేరొకటి లేదు. సో ఇప్పుడు వర్షిణి అసలు ఎందుకు వెళ్ళిపోయింది? వర్షిణికి మంచి కెమిస్ట్రీ ఉంది, అలాగే మంచి టాలెంటు ఉంది. ఇప్పుడైతే కామెడీ స్టార్స్లో ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎందుకు వర్షిణి రావట్లేదు అనే విషయమే ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయిపోయింది. సో ఈ మధ్య చాలా సిచ్యువేషన్స్లో బయట కనిపించిన వాళ్ళని అన్నిసార్లు అడిగారు. అంటే సుడిగాలి సుధీర్, రష్మి, అలాగే శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి బయట ఎవరు కనిపించినా డీ నుంచి వర్షిణి ఎందుకు వెళ్ళిపోయింది అన్న క్వశ్చన్కి ఆన్సర్ అడిగారు. రీసెంట్గా సుడిగాలి సుధీర్ ఒక ఫంక్షన్లో కనిపించినప్పుడు యూట్యూబర్ని అడిగినటువంటి ఈ క్వశ్చన్ తన సమాధానం కూడా ఇచ్చారు. ఎందుకంటే వర్షిణితో మంచి ర్యాపో ఉంది సుడిగాలి సుధీర్కి, అలాగే సొంత ఫ్యామిలీలాగా భావిస్తారు. అలాగే సుధీర్ని వర్షిణి బ్రదర్ అని కూడా పిలుస్తుంది. ఈ సందర్భంలో వర్షిణి అసలు డీ నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అని సుధీర్ని అడిగితే తను ఒకటే మాట చెప్పారు. మంచి ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఒక చోటు నుంచి ఇంకొకరి చోటికి వెళ్ళడంలో తప్పేం లేదు. నాకు తెలిసి వర్షిణికి ఇక్కడికంటే మంచి ఆఫర్ వచ్చినట్టుంది, అందుకే వెళ్ళింది. తను ఏమీ చిన్నపిల్ల కాదు, ఇది చేయి అది చేయి అని మనం చెప్పడానికి ఎవరి డెసిషన్స్ని వాళ్ళు తీసుకుంటారు. అలానే అసలు ఎందుకు వెళ్ళిపోయిందనే విషయం వర్షిణియే మీకు క్లారిటీగా చెప్పగలదు. నాకు తెలిసినంత వరకు తనకి ఏదైనా బెటర్ ఆప్షన్ మేబీ తగిలి ఉండొచ్చు, అందుకే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో దీని మీద మాత్రం ఇంకా నాకు ఏమాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే వర్షిణితో ఈ మధ్య టచ్లోకి వచ్చి చాలా కాలమైంది. మరి ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళం, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దారి వాడిది అయిపోయింది. సో అంతే తప్ప పెద్దగా తన గురించి నాకేం విషయాలు తెలియవంటూ అసలు విషయాన్ని చెప్పారు సుడిగాలి సుధీర్. సో మొత్తానికి సుడిగాలి సుధీర్ చెప్పిన విషయాన్ని బట్టి వర్షిణికి ఇక్కడికంటే కామెడీ స్టార్స్లో మంచి ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్ళిపోయిందా? అసలు మ్యాటర్ ఏంటంటే అక్కడికి రెఫర్ చేసింది ఎవరో కాదు శేఖర్ మాస్టర్ అన్నట్టు టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వర్షిణి చెప్పాల్సిందే.